అంటుకోవడం అనేది ఉండదు. ఎన్ని పాట వేసినామో అన్ని మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. అంటే మనం ఇందులో ఏది వండినా కూడా రిటర్న్ వచ్చేస్తుంది అన్నట్టు. అందులో ఉన్న పోస్ట్ పాట రాకపోతే పైకి వేపరేట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం అందులో ఏం లేదు, ఓన్లీ ప్లెయిన్ బౌల్ సార్. చికెన్ కూడా ఏం ఉప్పు కారాలు ఏం కలపలేదు. చికెన్ వేస్తున్నాను, అంటే రెప్ప కొట్టకుండా చూడాలి మేడం, మిస్ అవుతారు. ఇట్లా గిన్నె కతకో. ఇప్పుడు 1 మినిట్ తీసుకున్న హీట్ సర్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఐదు కావాలని చెప్పా కదా, అప్లై చేస్తుంది సార్. అంటే మనకి డైరెక్ట్ ఫుడ్ స్లో ఇండైరెక్ట్ గా అందుతుంది కాబట్టి అందులో అంటే మనకి ఎంత వేడి కావాలో అంత మాత్రమే పంపిస్తాం. మన పాత్రలో అయితే కుక్కర్ పెడితే మొత్తం అది మంట ఉందని చెప్పి ఉడుకుంటాం, తర్వాత ఉడుకు. ఇప్పుడు అలా ఉడుకుతుందంటే మనకి 2 నిమిషాల్లో తీసుకున్న వేడిని మొత్తం అప్లై చేస్తుంది, అంటే గ్యాస్ సేవ్ అవుతుంది కదా అని అవుతుంది కదా. ఇప్పుడు చూద్దాం ఎంత ఉడుకుతాను చూడండి. చికెన్ ముక్క కూడా ఉడికిపోవడం అనేది జరుగుతూనే ఉన్నది, అంటే గ్యాస్ ఎలా సేవ్ అవుతుంది ఏంటి అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఇందులో ఈ ఉప్పు కారాలన్నీ కూడా ఇప్పుడు మేడం గారు ఇచ్చినాయి. మీరు ఎంత వేస్తారో దాంట్లో ఎంత పడుతుందనేది తెలుస్తుంది మేడం. పసుపు, మీరు ఇచ్చిన కారం, మీరు ఇచ్చిన సాల్ట్, ఇది మొత్తం వాడచ్చు. మసాలా కూడా కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఇది ఫ్లేవర్ కోసం మేడం, కస్తూరి మేటి అన్ని కూడా మనం పచ్చివే వేసుకున్నాం మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా నూనెలో వేపాలి కదా, అలా ఏం వేపలేదు. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి కట్ చేయలేదమ్మా, బీన్స్ ఏమో ఉప్పు కారం నూనె చక్కెర తక్కువ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ పాలు వేసేసినప్పుడు పచ్చిపాలలో ఉండే స్వీట్ తగ్గదు. షుగర్ పేషెంట్స్ కి ఒక గిఫ్ట్ ఇది, దేవుడి ఇచ్చిన గిఫ్ట్. తీయగా తాగుతారు, చక్కెర వేయడం తక్కువ వేస్తారు. రోజు కదా తగ్గిస్తున్నా అంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అంత ఉప్పు బాడీలోకి వెళ్ళలేదంటే బీపీ కంట్రోల్ అవుతుంది. టేస్టీ అంటే హెల్దీ, హెల్త్ ప్లస్ అఫ్ ఈట్ బెటర్ లీవ్ బెటర్. టేస్టీగా తినాలి, ఆరోగ్యంగా ఉన్నాం. చూసారా, ఇంటి పెట్టేసుకొని కూడా మనం కుక్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కుక్ చేసిన దానికంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు అవుతుంది దీంతో కుక్ చేసుకుంటే. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే అన్ని కలిపి వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను స్పెషల్ క్యాప్ కోసం నేను చూపిస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్ కుకింగ్ ఇట్ అండి. మామూలుగా కుక్కర్లో ఉన్న గ్యాస్ జస్ట్ ప్రెస్ చేసి లాక్ మొబైల్ ఒకసారి చూడండి, టైం చూడండి మేడం ఎంత ఉందో. 152 ఒకసారి అందరూ చూపించండి. 1352 ఉంది ఇది సార్. ఇప్పుడు పెట్టాం 8 నిమిషాల్లో మనకి చక్కెర. ఇక్కడ చూడండి మేడం, సాఫ్ట్ అండ్ టర్బో రెండు సింబల్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్ ఇక్కడ వరకు వస్తేనేమో ఇక్కడ నుండి రెండు రెడ్ పాయింటర్స్ వస్తాయి. ఇక్కడ వరకు వస్తే మనకి వెజిటబుల్స్ అన్ని కుక్ అయినట్లేక మేడం. ఈ రెడ్ పాయింటర్ ఇక్కడ బ్లూ అవుతుంది, అలా చేసి మనకి టర్బో వరకు ఇక్కడ రెడ్ పాయింటర్ వస్తుంది. ఎంత చికెన్ పెట్టాము అంతే ఉంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు, క్వాంటిటీ
వేయాలి చికెన్ చూడండి మేడం వాటర్ కూడా మనం వేయలేదు ఉడికిపోయింది చికెన్ కలపండి మొత్తం కలపండి మనకు కుంగిపోదండి ముక్కలు కూడా